రాష్ట్ర ప్రజల పట్ల వ్యవహరించిన తీరు దేశ ప్రజలకు తెలిసిందని మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా మోదీ అవస్థవాలు మాట్లాడారని అన్నారు. అవిశ్వాసంలో గెలవమని తెలిసినప్పటికీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చెప్పడం కోసమే కేంద్రంపై అవిశ్వాసం పెట్టామని చెప్పారు. అవిశ్వాసంలో మోదీ గెలిచినా నైతికంగా ఓటమి చెందారని అన్నారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షను తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్లో చాటితే దాన్ని అవహేళన చేస్తూ కేంద్రం వ్యవహరించిన తీరును మంత్రి గంటా తీవ్రంగా ఆక్షేపించారు. పార్టీలకు అతీతంగా ఈ ప్రాంత వాసులుగా ఎంపీ హరిబాబు పూరందేశ్వరి కేంద్రంపై పోరాటం చేయాలని, ఎంపీ హరిబాబు భాజపా అవస్థవాల ఉచ్చు నుండి బయటకు రావాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ట్వీట్లు, జగన్ వాకింగ్లు, రాహుల్ వాచింగ్, మోదీ చీటింగ్, చంద్రబాబు ఫైటింగ్ అని సోషల్ మీడియా కోడెక్కుస్తుందని అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం జగన్కు పవన్కు లేదని మంత్రి గంటా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపైన ఎలాంటి నష్టం జరిగింది, సెన్సేషనల్ విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఒక ప్రధానమంత్రి హోదాకి తగినట్టు కాకుండా ఆయన స్థాయి దిగజార్చుకొని అనేక విషయాలు మాట్లాడారు. పార్లమెంట్లో లో కాన్ఫిడెన్స్ ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీని కానీ, అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా చులకనం చేసే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పక్కా సోదర రాష్ట్రంతో కూడా కంపేర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించిపరిచే విధంగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కించపరచడం కాదు. 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో వాళ్ళ నాయకుడుగా, వాళ్ళ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని కించపరిచేటట్టుగా. మనకంటే తెలంగాణ ప్రభుత్వం బాగా ఉంది, లేకపోతే అక్కడ ఆయన పరిణితి చూపిస్తా ఉన్నారు అని చెప్పని ప్రధానమంత్రి హోదాలో ఆయన మాట్లాడటం అనేది చాలా శోచనీయం. ఈరోజు దేశంలోనే ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఒక అసెంబ్లీ భవనం, ఒక సెక్రటేరియట్, ఒక రాజధాని, చివరికి ముఖ్యమంత్రి గారు కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా స్టార్ట్ అయిన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 4 సంవత్సరాల్లోనే దేశంలో నెంబర్1 రాష్ట్రంగా వస్తే ఈ రాష్ట్రంలో పరిపాలన మీకు బాగలేదా? మరి ఏ విధంగా మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటో నిన్న నాకేదో ఒక సోషల్ మీడియాలో వచ్చింది. పవన్ ట్వీటింగ్, జగన్ వాకింగ్, రాహుల్ వాచింగ్, నరేంద్ర మోడీ చీటింగ్, వన్ అండ్ ద ఓన్లీ చంద్రబాబు నాయుడు ఫైటింగ్. అంటే ఈరోజు రాష్ట్రంలో, దేశంలో అన్ని రాజకీయ పార్టీల గురించి చాలా వ్యంగ్యంగా ఈరోజు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రజల కోసం ఫైట్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు మిగతా వాళ్ళు కూడా పోరాడాల్సిందా పోరాడుతూ ఉంది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. 2014 రాష్ట్రం విడదీసేటప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పారు. అలాగే పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని ప్రకటనలు చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో ఎన్నికల మేనిఫెస్టోలో అనేక అంశాలు పెట్టి, ఎన్నికల ప్రచారంలో కూడా తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా మొదలుపెట్టి విశాఖపట్నంలో బహిరంగ సభలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అనేక విషయాలు చెప్పడం జరిగింది.